స్వరాంజలి ఛానల్ ఆయోజిత మార్కండే ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ పోటీ యొక్క 7వ రోజు లీగ్ పోటీలో సీతారాం మహంకా పరివారం బీఆర్డిఎస్ నిర్మల్ డెవలపర్స్ మోనికా ఎలక్ట్రానిక్ సంఘం వాళ్ళు విజయం దక్కించుకున్నారు. శనివారం అయిన పోటీలో పొద్దున స్వరాంజలి ఛానల్ కి చెందిన సంచాలకులైన విజయ్ గోడ్కే అలాగే సిద్ధలింగ్ మునోళి వీరు చేతుల మీదుగా టాస్ వేసి పోటీ యొక్క ప్రారంభం చేయడం జరిగింది. మొదట పోటీలో సీతారాం మహంకా పరివారం సంఘం వాళ్ళు న్యూ సిటీ సంఘం యొక్క పరాభవం చేశారు. ముందుగా బౌలర్ చేసేటప్పుడు న్యూ సిటీ సంఘం వాళ్ళు 8 ఓవర్లు 5 వికెట్లు 65 రన్స్ చేశారు. ఈ పోటీలో సునీల్ కామోని వీరు చాలా మంచి బౌలర్ చేస్తూ 15 బాల్లో 51 రన్స్ చేసినప్పటికీ గోలందాజీలో హేమంత్ గజేలి వీరు 17 రన్స్ ఇచ్చి 3 వికెట్లు సాధించుకున్నారు. ఈ పోటీ యొక్క పురస్కారం సునీల్ కామోని వీరికి ఇవ్వడం జరిగింది. రెండవ పోటీలో అడ్వకేట్ శ్రీనివాస్ కట్కూర్ మరియు బీఆర్డిఎస్ ఈ సంఘంలో అయ్యింది. బీఆర్డిఎస్ సంఘం నుండి కట్కూర్ సంఘానికి 6 వికెట్లు 91 రన్స్ యొక్క ఆహ్వానం ఇచ్చారు. కానీ అడ్వకేట్ శ్రీనివాస్ కట్కూర్ సంఘం వాళ్ళు 7 వికెట్లు 74 రన్స్ చేశారు. మూడవ పోటీలో నిర్మల్ డెవలపర్స్ సంఘ విరుద్ధ సత్య విజయ్ సంఘంలో అయ్యింది. మొదటి బౌలర్ చేస్తున్నప్పుడు నిర్మల్ డెవలపర్ సంఘం వాళ్ళు 8 వికెట్లు 96 రన్స్ చేశారు. ప్రత్యుత్ దాకుల్ సత్య విజయ్ సంఘం వాళ్ళు 7 వికెట్లు 77 రన్స్ చేశారు. నిర్మల్ డెవలపర్ సంఘం వాళ్ళు గెలిచారు. ఈ పోటీలో కర్ణధార్ భాస్కర్ పోర్లా వీరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ యొక్క పురస్కారం దొరికింది. నాలుగవ పోటీలో మళ్ళీ సీతారాం మహంకా పరివారం విరుద్ధంగా అరిహంత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వీరిలో జరిగింది. అరిహంత్ 8 ఓవర్లో 58 రన్స్ చేశారు. వీరికి సీతారాం మహంకా పరివారం సంఘం వాళ్ళు 4 ఓవర్లో పూర్తి చేసి లీగ్ పోటీలో సీతారాం మహంకా సంఘం వాళ్ళు ఒకే రోజు 2 పోటీలో గెలిచారు. ఆదివారం మళ్ళీ వాళ్ళ సంఘాల పోటీ మళ్ళీ అవ్వనుంది. ఈ పోటీలో సామ్నావీర్ పురస్కారం అని సునీల్ కామోని వీరు ఎగిరించారు. చివరి పోటీలో అవినాష్ బొమ్మడల్ పరివారం సంఘం అలాగే మోనికా ఎలక్ట్రానిక్ వీరిలో అయ్యింది. అవినాష్ బొమ్మడల్ సంఘం వాళ్ళు 8 ఓవర్లో 8 వికెట్లు 71 రన్స్ చేశారు. బొమ్మడల్ సంఘం సుస్థితిలో ఉన్నప్పుడు రాహుల్ గోనే వీరు హట్రాటిక్ తీసుకొని మోనికా సంఘానికి ఛార్జ్ చేశారు. అవినాష్ బొమ్మడల్ పరివారం సంఘం యొక్క 77 రన్స్ కి ప్రత్యుత్తర్ ఇస్తూ మోనికా నుండి రాజు వాసీ వీరు నాట్ వికెట్ 51 రన్స్ చేశారు. రాజు వీరికి సామ్నావీర్ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈ పురస్కారంతో పాటు వీరికి సంఘ ప్రయోజకుల నుండి 3000 రూపాయల గాగల్ ఇవ్వడం జరిగింది. పోటీ సమయంలో ముందుగా పరితోషిక్ ఇచ్చిన కైలాసవాసి కళావంతి నర్సయ్య రాచర్ల వీరి వర్ధంతి దినం సందర్భంగా వారికి శ్రద్ధాంజలి తెలపడం జరిగింది. ఈవేళ ఆటగాళ్ళు అలాగే ఎంపీఎల్ సమితి యొక్క సదస్సులు హాజరయ్యారు. ఈవేళ ముందుగా పారితోషిక ఇచ్చిన వినాయక్ రాచర్ల, మాజీ నగర సేవకులైన ఉమేష్ మామ్డాల్, మేఘ్నాథ్ ఏముల్, స్వరాంజలి యొక్క దయానంద మామ్డాల్, వెంకటేష్ దొంత, శ్రీనివాస్ తాటిపాముల్, రాకేష్ పుంజాల్, శంకర్ పవార్, కుమార్ తుమ్మ, చందు మంజలి, నాగనాథ్ సుర్గేహల్లి, శావంతుల్ వీరంతా హాజరయ్యారు. ఆదివారం నుండి జరిగే పోటీలోని మార్పులు సామ్నా ప్రముఖులైన వాసు దోర్నాల్ వీరు వివరాలు ఇచ్చారు.